ద్వాదశ రాశుల వారి పరిహారాలు ఆచరించదగ్గ పరిహారాల్లో భాగంగా తులారాశి గురించి చెప్పబోతున్నాను. తులారాశి వారు నేచురల్ జోడక నుంచి సెవెంత్ హౌస్ అవుతుంది. సో సెవెంత్ హౌస్ అనేది మనకి కలత్రస్థానం, అంటే స్పౌస్ అండ్ పార్ట్నర్షిప్, ఎక్స్చేంజ్, క్రయ విక్రయాలు. సో ఇవన్నీ మనం సెవెంత్ హౌస్ నుంచి చూస్తాము. అండ్ మనకి పబ్లిక్లో మన ఇమేజ్, అంటే పబ్లిక్ మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది కూడా టు సమ్ ఎక్స్టెంట్ మనం సెవెంత్ హౌస్ నుంచి చూడవచ్చు. సో సెవెంత్ హౌస్, ఈ తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు. సో ఆయన నేచురల్ కలత్రకారకుడు కూడా శుక్ర భగవానుడే అనమాట. సో తులారాశి, తులాలగ్నంలో ఎవరైతే ఉంటారో వారికి ఎప్పుడైనా సరే లేడీస్తో కొంచెం ఎక్స్ట్రీమ్గానే ఉంటుంది. అంటే ఉంటే ఎక్స్ట్రీమ్ గుడ్గా అన్న ఉంటుంది, లేకపోతే ఎక్స్ట్రీమ్ వర్స్ట్గా అన్న ఉంటుంది రిలేషను. సో అప్పుడప్పుడు కొంచెం సఫర్ అవుతూ ఉంటారు. సో తులారాశి వారు, తులాలగ్నం వాళ్ళు వీటి నుంచి బయటపడాలంటే రుద్రుడికి ప్రతి సోమవారం అభిషేకం చేయించాలండి, రుద్రాభిషేకం చేయించాలి. అండ్ ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజు దుర్గామ్మవారిని ఖచ్చితంగా ఆరాధించాలి. అంటే దుర్గామ్మవారి గుడికి వెళ్ళడము, సో లేదంటే ఇంట్లో అయినా సరే దుర్గామ్మవారు అంటే శ్రీ లలితా త్రిపుర సుందరి కానీ రాజరాజేశ్వర అమ్మవారికి కానీ ఎక్కువ ఆరాధన చేయడము, వడపప్పు పానక నైవేద్యం పెట్టడము. అండ్ ఇంకొకటి, చెరుకు రసంతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేయించడం అనేది చెప్పదగిన సూచన అండి. ఎందుకంటే వీళ్ళకి ధనయోగాలు బాగా సిద్ధించాలంటే చెరుకు రసంతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఖచ్చితంగా ఆరాధించి తీరాలి. అది చెరుకు రసంతో ఒకవేళ ఆరాధించి అభిషేకం చేయడానికి అవ్వట్లేదు అనుకుంటే కనీసం గుడికి వెళ్ళి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేయడం అనేది చెప్పదగిన సూచన అండి. సో